ఉండదన్నమాట. చిన్న పిల్లలు ఉంటే నీకు ఫ్యూచర్ ఎలా ఉంటది చూసి నేర్చుకుంటా. పిల్లలు అంటే అస్సలు ఇష్టం లేదా? అస్సలు. ఈ మధ్య సోషల్ మీడియాలో పెట్టానమాట, బట్ నాకు ఇద్దరు కిడ్స్ ఇష్టం అనమాట. వేరే ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఇంకా మా ఇంటి పక్కన ఒక పాప ఉంటుంది అనమాట చిన్నది, మా ఇంట్లోనే ఉంటుంది తను. సో వాళ్ళిద్దరు అంటే కొంచెం ఇష్టం, కొంచెం వాళ్ళతో బాగా మాట్లాడతాను అనమాట, లేకపోతే పిల్లలతో అసలు దగ్గర కూడా వెళ్ళాను. సో నాకు పిల్లలంటే బేసిక్గా ఇష్టం లేదని చెప్తే అందరు ఎందుకు అక్క ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదని సోషల్ మీడియా అమ్మ ఇంత రచ్చిపోయిందంటే అనుకున్నాను. బేసిక్ అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. తను పుడితే ఇంకా తప్పదు తప్పదు, అది ఎలాగో ఇష్టం అయిపోద్ది. ఓకే, సో ఇప్పటి వరకు ఆ మ్యాథ్స్ మళ్ళీ తిరిగి రాసే ప్రయత్నం ఏమైనా చేసావా? అంటే మధ్యలో చిట్స్ పెడితే పాస్ అయిపోతారని చెప్పారు ఫ్రెండ్స్. సో ఫార్ములాస్ వస్తే ఈజీ మ్యాథ్స్ అని చెప్పారు. సో నేనేం చేసాను, అమ్మో ఇప్పుడు సర్చ్ చూస్తే తిట్టుకుంటారు ఇంటర్వ్యూ చూసి. సో చిట్స్ పెట్టామట, ఫార్ములాస్, ఓన్లీ ఫార్ములాస్ అన్ని చిట్స్లో రాసేసాం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఏ ఫార్ములా దేనికి యూజ్ చేయాలో అర్థం కాలే. ఏ ఫార్ములా దేనికి యూజ్ చేయాలో అర్థం కాలే. సర్లే ఇది నా వల్ల కాదని చెప్పి వచ్చేసాను. త్రీ టైమ్స్ రాసా, త్రీ టైమ్స్ మ్యాథ్స్ పోయింది, ఇంకా నా వల్ల కాదు. చిట్లు పెట్టి కూడా ఫెయిల్ అయిన అనుష, ఫార్ములాస్ ఓన్లీ, ఫార్ములాస్ మెన్షన్ చేయాలి, టైటిల్ అదే ఉండదు. ఓకే, సో ఇంకా దాని జోలికి వెళ్ళలేదు మళ్ళీ. సో డిగ్రీ కట్టాను మళ్ళీ, అంటే మళ్ళీ డిప్లొమాతో ఎందుకు ఆగిపోవడం అని చెప్పి డిగ్రీ కట్టాను. కాకపోతే నాకు షూటింగ్ డేట్స్ సరిపోతుంది, టూ ఇయర్స్ నుంచి కడుతున్నాను, ఒక్కరోజు ఎగ్జామ్ రాలేదు. అవును, ఈసారి నుంచి అనుకుని రాసేద్దాం ఇంకా బయట డిగ్రీ అన్నా ఉంది అని. ఎప్పుడు అడిగినా చెప్తానేమో నేను కూడా. మా అబ్బాయి నేను కలిసి రాద్దాం అనుకుంటున్నాను, బెస్ట్ అది కంపెనీ లేదు.